రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కేంద్రం విఫలమైందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. కర్నూలు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్న ఆయన జిల్లాకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో 9 నెరవేర్చామన్నారు. అటు తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు మంత్రి కేఈ. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై నేతలు చర్చించారు. 15 తేదీ 2014లో ముఖ్యమంత్రి గారు కర్నూలుకు వచ్చి 17 వరాలని ప్రసాదించడం జరిగింది. ఈ 17 వరాలలో ఈ 2 నెలల్లో దాదాపు 9 వరాలని సఫలీకృతం చేశాము. 2014 అంటే మా సబ్ డివిజన్ ఏర్పడినప్పుడు ఏ పరిస్థితి ఉన్నది మాది? మా పరిస్థితి ఏంటి రాష్ట్రంలో అంటే, రాష్ట్రంలో మా పరిస్థితి 16,79 కోట్ల రూపాయలు లోడ్ బడ్జెట్ అని అడ్వకేట్ జనరల్ చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు వచ్చింది 2,800 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఇచ్చారు. అంటే దాదాపు ఆ లోడ్ బడ్జెట్లో 1/4 వంతు కూడా రాలేదని చెప్పడానికి విచారిస్తున్నాము. రైతుకు కావాల్సింది సాగునీరు. సాగునీరు విషయంలో నీరు ప్రగతి కింద కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి చెరువులు కానీ కాలువలు కానీ తవ్వటం, దేవుడు అనుకూలించి మనకి వర్షాలు సకాలంలో వస్తే, నదుల్లో నీరు వస్తే వెంటనే రైతాంగానికి నీరు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఫస్ట్ టైం ఎక్కడ కూడా ఒక కామెంట్ లేకుండా రైతుకు కావాల్సినటువంటి విత్తనాలన్నీ కూడా సకాలంలో అందించాం. ఎరువులు కూడా సిద్ధంగా ఉంచాం, ఎరువులు కూడా ఇవ్వడానికి. అదేవిధంగా రేపు మరి పెద్ద ఆయన నాయకత్వంలో వీలైనంత తొందరగా బ్యాంకర్స్ సమావేశం కూడా పెట్టి రైతాంగానికి ఖరీఫ్ రుణాలన్నీ కూడా ఇవ్వడానికి ఒక ప్రణాళిక ఈ సమావేశంలో వేసుకుని ముందుకు వెళ్తున్నాం.